తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. ఇటీవల ఒక సంఘటన జరిగింది. నేను లక్షదీపు టూర్లో ఉన్నప్పుడు 17వ తారీఖున కొంతమంది గ్రూపుతో టీజీ విశ్వప్రసాద్ ఏపీ జంప్స్ ప్రాపర్టీ మీద దురాక్రమణ జరిగిందని ఒక కేసు పెట్టడం జరిగింది. అప్పుడు ఎఫ్ఐఆర్లో టీజీ వెంకటేష్ పేరు లేదు, కానీ నెక్స్ట్ డే 18వ తారీఖున రిమైండర్లో టీజీ వెంకటేష్ పేరు కనపడటం జరిగింది. ప్రాబబ్లీ ఈ రెండు గ్రూపులు అంటే చాలా సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నారు ఆస్తి కోసం, బంజారా హిల్స్లోని ఆస్తి కోసం. అది నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎప్పుడు నాకు ఆ సబ్జెక్టు కూడా ఎవరు డిస్కస్ చేయలేదు. ఇది సబ్జెక్ట్ వచ్చేప్పటికీ విశ్వప్రసాద్ టీజీవిఏ వస్తుంది, నాది టీజీవిఏ అని వస్తుంది. మరి మా గ్రాండ్ ఫాదర్ కజిన్ గ్రాండ్ చిల్డ్రన్ వీళ్ళంతా, ఇట్లా ఒక 1000 మంది ఉంటారు టీజీ అనేవాళ్ళు, ఆదో నుంచి వచ్చిన వాళ్ళు. సో అంత మాత్రాన టీజీవి విశ్వప్రసాద్కు టీజీ వెంకటేష్కు సంబంధాలు అన్నింటిలో ఉంటాయనటం అది అవివేకమవుతుంది. సో విశ్వప్రసాద్ ఒక క్లారిటీ ఇచ్చాడు ఈ సంఘటన జరిగేదే, టీజీ వెంకటేష్కు ఎలాంటి సంబంధం లేదు, అక్కడ వచ్చిన మనుషులు సినిమా షూటింగ్ గారు నేను తెచ్చుకున్నాను, ఈ మనుషులంతా నా మనుషులు, ఆయనకు సంబంధం లేదని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆయన అమెరికాలో ఉంటే. అలాగే నేను ఇమీడియట్గా మా బ్రదర్తో అంటే ఫోన్లు కష్టం అక్కడి నుంచి లక్షద్వీప్ నుంచి వచ్చేది, పోలీస్ వాళ్ళకు ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్కు నా బ్రదర్పై ఒక రెండు స్టేట్మెంట్ ఇచ్చాడు. టీజీ మా బ్రదర్కి ఎలాంటి సంబంధం లేదు, ఆయన లక్షద్వీప్ ఇక్కడంతా టూర్లో ఉన్నారు, ప్రభుత్వ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా టూర్లో ఉన్నారు, పెద్ద పెద్ద సెక్రటరీలు వాళ్ళంతా టూర్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, సెక్రటరీలు కమిషనర్లు కలెక్టర్లు అంతా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాంలో. సో ఆయన టూర్లో ఉన్నాడు అని చెప్పడం జరిగింది అక్కడ ఉండే ఆఫీసర్లకు. మరి ఇమీడియట్గా నేను బెంగళూరుకు నిన్ననే రావటం జరిగింది. సో నేను అన్ని క్లారిటీగా ఈవినింగ్ నా మీటింగ్ అయ్యేది ఇవన్నీ కొద్దిగా చూడటం జరిగింది. మరి ఇంత లోపల జెమ్స్ ఏపీ జెమ్స్ వాళ్ళు కేసు పెట్టినప్పుడు నా పేరు లేదు, మరి వాళ్ళు రీజాయిండర్ కూడా ఇచ్చారు, టీజీ వెంకటేష్ గారికి ఎలాంటి సంబంధం లేదు ఈ కేసులో, ఎప్పుడు ఈ వివాదంలో ఆయన జోక్యం చేసుకోలేదని పోలీసుకి లెటర్ కూడా ఇచ్చాడు. ఇంకా సమస్య లేదు దీంట్లో, కానీ నేను ఎవరిని బ్లేమ్ కూడా చేయటం లేదు.